సంస్థల ప్రజా ప్రతినిధులు కూడా అందరూ తమ సహకారాన్ని ప్రభాకరణకి తెలియజేశారు. ఈ రోజు ముఖ్యంగా ఇక్కడ నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఉండే కార్పొరేటర్లందర్నీ పిలిచి ప్రతి ఒక్కరిని ఇండివిజువల్ గా వాళ్ళ వాళ్ళ సమస్యలు తెలుసుకొని వాళ్ళ పరిష్కారానికి మార్గం అన్వేషించాలనే ఆలోచనతో ఈ రోజు ఈ మీటింగ్ కార్పొరేటర్ని ఇక్కడికి పిలవడం జరిగింది. ప్రతి కార్పొరేటర్ తో ఆయన 10 నిమిషాలు ప్రతి ఒక్కరితో వాళ్ళ పర్సనల్ సమస్యలు అయితే కానీ స్థానికంగా వాళ్ళకుండే డివిజన్స్ లో ఉండే సమస్యలు అయితే అన్ని తెలుసుకొని 2-3 రోజుల్లో అధికారులతో అందరితో ఒక మీటింగ్ ఏర్పాటు చేసి ఆ అధికారుల సమావేశంలో డివిజన్ ఏ డివిజన్ లో అయితే సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలన్నీ పరిష్కరించే దిశగా ఆయన ఒక ప్రణాళిక రూపొందించుకుంటున్నారు. ప్రభాకరానికి ఈ ఈ కార్యక్రమం ఏర్పాటు చేసి ఇలా ప్రతి ఒక్కరి సమస్య ఇండివిజువల్ గా తెలుసుకోవాలా అనే కోరిక కలిగినందుకు మాకు మనస్ఫూర్తిగా ఆయనకి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ప్రభాకరన్న, మేమంతా ఈ 18 మందే కాదు ఇంకా 8 మంది ఉన్నారు. ఆ 8 మందిలో కూడా మాక్సిమం మన దగ్గరికి వస్తారు. మేమంతా కలిసి మిమ్మల్ని రూరల్ నియోజకవర్గ ఎమ్మెల్యేగా గెలిపించుకుంటామని మీ ముందు ప్రతిజ్ఞ చేసి మాట్లాడుతున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. గతంలో అనేక సందర్భాల్లో ప్రతిపక్షంలో ఉన్న అనేక మంది ప్రజాప్రతినిధులు, అది కార్పొరేటర్లు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, ఎంపీలు కావచ్చు, ప్రతిపక్షంలోంచి అధికార పక్షంలోకి వెళ్ళడానికి అనేక సందర్భాల్లో మనం విన్న రీజన్, అధికారంలో ఉంటే ప్రజలకి మరింత సేవ చేయొచ్చు, మరింత అభివృద్ధిని అందించొచ్చు అనే విధంగా గతంలో అనేక సార్లు చూసాం. కానీ ఈరోజు మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులుగా కార్పొరేటర్లుగా గెలుపొందిన తర్వాత, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత, ఈ 3.5 సంవత్సరాల కాలంలో 3 సంవత్సరాల తర్వాత నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ ని ఏర్పాటు చేయడం, మేము కార్పొరేటర్లుగా ఎన్నికయ్యి దాదాపు 1 సంవత్సరమే దాటింది. ఈ 1 సంవత్సరం కాలంలో ప్రజలకి అంటే బీకాం తీసుకున్న తర్వాత మేము ప్రజల వద్దకు వెళ్లి ఓట్లు వేయమని అడిగింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున. ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గుర్తు ఫ్యాన్ గుర్తుందో ఫ్యాన్ గుర్తు పైన ఓటు వేసి మమ్మల్ని గెలిపించమని కోరడం జరిగింది. అదేవిధంగా ఈరోజు ప్రజలందరూ కూడా మమ్మల్ని ఆశీర్వదించి గెలిపించారు. గెలిపించినందుకు ప్రజలందరి తరపున నిలబడాల్సిన బాధ్యత ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో గెలుపొందిన ప్రతి కార్పొరేటర్ కు ఉంది. కాబట్టి ఏదైతే మేము ప్రయాణించామో అదే దారిలోనే ఈరోజు కొనసాగాలని కార్పొరేటర్స్ అందరూ కూడా నిర్ణయం తీసుకోవడం, ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు రూరల్ ఇన్ఛార్జిగా ఆదాల ప్రభాకర్ రెడ్డి గారిని నియమించినందుకు ప్రత్యేకంగా మా కార్పొరేటర్స్ అందరి తరపున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈరోజు ప్రభాకరన్న గెలుపు కోసం రూరల్లో ఉన్న కార్పొరేటర్స్ అందరూ కూడా ప్రత్యేకంగా శ్రద్ద పెట్టి జగన్మోహన్ రెడ్డి గారు 2024లో మళ్లీ ముఖ్యమంత్రిగా గెలిపించుకునేదానికి
सहाय शक्त प्रभाकर अडा निर्भड़ता प्रजा मम्मी आशीर्वद्चि गेलो आ प्रजा पक्षा निबड प्रति कॉर्पोरेटर पेर पेरना हृदयपूर्वक शुभाकांक्ष वेद अलंकना नमस्कार अदे विधा ना तो सहसर कॉर्पोरेटर स्वागत सुस्वागत मन अधिष्ठान आनाल प्रभाकर नेल्लूर रूरल इंचार्ज प्रकट चाल सतोष का उस्तव में आये मन को आलरे एंपी गारा मन निजर्ग तिगने सदर्भा चाल तक एंकंटे मन अर तुम एषयमने प्रतिनिध्यम प्रजो मन एवते सेवेटा आ सेव की मन आह्वास्ते आये प्रतिदा वस्तार खचिता गत मन एटते प्रजो अदे विधा प्रजो आरनी मन कष्ट मन नायक आनाल प्रभाकर मंच मेजारी गेल आशिस्ना वास्तव में जगनमोहन रेड्डी गारु मंच निर्णय तस्कुक मंच नायक आनायक अंटे एला उड़ोने इक मीद चूंता प्रजो परपाल ये विधा चूँगी वास्तव में मन डिवन अभिवृद्धि अवसरमो आ अभिवृद्धि मत आये मन की सहको आ सहकार मन डिजन पैध बाग अभिवृद्धि चंदेट मिगता कॉर्पोरेटर इध गमी वास्तव में डिजन अभिवृद्धि को मन नायक प्रोत्साहि मंच मेजारी गेल्क पार्लमेंट सभ्यु सोदर प्रभाकर गारी महिला जिला अध्यक्ष सोदरी गौरम गारी यह नाड़ की प्रभाकर गारी संघीभाव चलाने सोदरी सोदर मुनपल कॉर्पोरेटर अंदर अदे विधा पत्रिका मित्र नमस्कार अधिष्ठान निर्णय मेरे को नेल्लूर रूरल इंचार्ज प्रभाकर रेड्डी गारु कार्यकर्ता नायक अंदर आशीर्वाद कोसम निचित सदर्भ प्रजलू आयन को संघीभाव प्रकटी एनम स्वागत वार्वट जो मन अंदर दी तो असल फस्ट मन को अंदर की वाईएसआर कांग्रेस पार्टी बलहीन पड़ी कार्यकर्ता दिखल चूस्त नायक वेरे पार्टी पक् चूने पत्र पत्र वारतपाटने मन अंदर प्रत्यक्ष चूसा जिला संकेत व नेल्लूर रूरल निजर्ग वाईएसआर कांग्रेस पार्टी की तिरुगु लेनी प्रजा बल अदे विधा कार्यकर्ता नायक बल संकेत नि मन अूसाबे एनंद अंदर इकड समीकृतम प्रभाकर तोड़गा मेमंदर उमन
చెప్పడానికి సోదరులందరూ కూడా రావటం జరిగింది మరి ఈ సందర్భంలో మేము ఒక విషయం మనవి చేయాలి పార్టీ నిర్ణయాలు శ్రమ అన్ని ఖర్చు పెట్టి ఈ పార్టీ అభ్యర్థుల విజయానికి కృషి చేసిన సందర్భంలోనే రూరల్ శాసన సభ్యుడు కూడా ఆనాడు ఎన్నికల్లో విజయం సాధించడం జరిగింది మరి గెలిచిన తర్వాత ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎవరెవరైతే ఆయన విజయానికి కష్టం చేసి శ్రమ పడ్డారో ఒక్కొక్కగరగా వాళ్ళని దూరం పెడుతూ ఎవరెవరైతే ఇతర పార్టీలలో ఉండి ఆయన ఓటమికి కృషి చేశారో అటువంటి వారిని అందర్ని కూడా తన పక్కన పెట్టుకుంటూ అనేకమైనటువంటి అసాంఘిక మరి అనైతిక కార్యక్రమాలకు శ్రీకారం చుట్టడం జరిగింది మీకు అందరికీ తెలుసు మొన్న వారే చెప్పారు నేనే తెలుతకొని గాను నేను 12 సిమ్ములు వాడుతున్నానని చెప్తున్నాడు అయ్యా ఇక్కడ కోట్ల రూపాయల వ్యాపారం చేసి ఒక ఎంపీగా ఎన్నో సార్లు ఎమ్మెల్యేగా ఉన్నటువంటి పెద్దల ఆదాల ప్రభాకర్ రెడ్డి గారికి నాకు తెలిసి ఒక సిమ్మే ఏ రాజకీయ నాయకుడికైనా మామూలుగా సజావుగా సాంఘికంగా సామాజ పరంగా వెళ్ళిపోయేటటువంటి సాధారణ రాజకీయ నాయకులకు అందరికీ కూడా ఉండేది ఒకటో రెండోనైనా ఈయనకి 12 సిమ్ములు ఉన్నాయంట దేనికయ్యా ఎవరు వాడతారండి 12 సిమ్ములు వారు చెప్పిందే లిక్కర్ మాఫియానో గంజాయి మాఫియాలో లేకపోతే కబ్జాదారులో లేకపోతే ఇంకా ఏదైనా కాంట్రాక్ట్ హత్యలు చేసేవాళ్ళు ఇటువంటి అనైతిక చర్యలు పాల్పడే వాళ్ళకి అడుగడుక్కు ఒక సిమ్ కార్డు అవసరం అవుతుందండి మామూలు జనానికి అన్ని సిమ్ కార్డులు అవసరమలా మరి ఇదే చెప్తుంది ఎంత భయానకమైనటువంటి పరిపాలన సాగించాడు ఆయన ఈ 3 సంవత్సరాలు బహుశా ఆయన దగ్గర ఒక పనికి పోయినవాడు గాని లేదు అక్కడ కూర్చొని ఉన్నటువంటి వాడు గాని స్వతంత్రంగా నోరు విప్పి అతని మనసులోని మాటను కూడా చెప్పుకోలేనటువంటి పరిస్థితుల్లో అక్కడ జరిగిన అన్ని చూసిన తర్వాత ఈరోజు అధిష్టానం ఇక లాభం లేదు తప్పనిసరిగా మనం చర్యలు తీసుకోవాలని ఈరోజు ఆదాల్ ప్రభాకర్ రెడ్డి గారిని పంపిస్తే ప్రతి ఒక్క అధికారి ప్రభుత్వ అధికారులు కానివ్వండి చర్చ జరుగుతూ ఉంది మామూలు సాధారణంగా టీ షాపుల దగ్గర టీ తాగుతా మాట్లాడుకునేటటువంటి సామాన్య ప్రజల వరకు మంచి నిర్ణయం తీసుకున్నాయా జగన్మోహన్ రెడ్డి గారు మంచి నిర్ణయం తీసుకున్నారు ఇటువంటి దౌర్జన్యకరమైనటువంటి పరిపాలన ఈ నెల్లూరు టౌన్ లో అవసరం లేదనేటటువంటి అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు కాబట్టి మళ్ళీ సాధారణ పరిపాలన ఒక మంచి పరిపాలన ప్రజలతో సంబంధాలు ఉండి ప్రజా ప్రతినిధుల అభిష్టాల మేరకు వాళ్ళ ఇష్టాయిష్టాలని కనుక్కొని మాట్లాడి వాళ్ళందరితో కూడా అభిప్రాయ సేకరణ చేసి సంఘటితంగా అభివృద్ధి కార్యక్రమాలు చేసేదానికి ఈ రోజు ప్రభాకర్ రెడ్డి గారు శ్రీకారం చుట్టారు వాళ్ళ ఆయనకి మనం అందరం కూడా అండగా ఉందాం మరి అదే విధంగా రూరల్ మండలంలో ఉన్నటువంటి సర్పంచులు కానివ్వండి ఎంపీపీ గారు ఎంపీటీసీలు అందరూ కూడా ప్రభాకర్ రెడ్డి గారికి సంఘీభావం ప్రకటించడానికి వాళ్ళందరూ కూడా సమాయత్తమై వస్తున్నారు ఈరోజు అక్కడ ఉన్నటువంటి అరాకొర కార్పొరేటర్లు ఎవరైనా ఉన్నా కూడా ఇక్కడ ఉన్నటువంటి కార్పొరేటర్లు వాళ్ళందరూ కూడా వాళ్ళకి విషయాన్ని వివరించి పార్టీ ప్రత్యేకంగా పార్టీ టికెట్లతో గెలిచినటువంటి వాళ్ళు తప్పనిసరిగా పార్టీ కోరిక మేరకు పార్టీ నేతతో నడవాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పి వాళ్ళు కూడా అందరూ కూడా ప్రభాకర్ రెడ్డి దగ్గరికి చేరేటట్టు ప్రయత్నం చేస్తున్నారని చెప్పి మనవి చేస్తూ మేమందరం ఉండవన్నా ఈరోజు మీకందరికీ ఇంకొక విషయం చెప్పాలి ఈ నెల్లూరు రూరల్ కి ఇన్ఛార్జి ఎవరు అనే మీమాంస బయలుదేరినప్పుడు ప్రభాకర్ రెడ్డి గారు ఆనం విజయ్ కుమార్ రెడ్డి అయితే బాగుంటుంది దీనికని నా కోసం చెప్పినటువంటి వ్యక్తి ప్రభాకర్ రెడ్డి గారు అని చెప్తున్నా అధిష్టాన నిర్ణయం ప్రభాకర్ అన్న పేరు తీసుకున్న తర్వాత
ప్రభాకర్ అన్న నాతో మాట్లాడితే నేను ఒకటే చెప్పా, ఏ రోజు మా ప్రాంతానికి ఆయన ప్రజాప్రతినిధిగా అధిష్టానంతో నిర్ణయించబడి వచ్చిన ఒక తమ్ముడిలాగా ఆయనకి నేను పని చేశాను. ఈ రోజు కూడా మళ్ళీ ఆయన సొంత తమ్ముడికన్నా ఎక్కువగా పని చేస్తాను, ఆయన విజయానికి కృషి చేస్తాము అందరం కలిసి అని చెప్పి మనవి చేస్తూ ఎటువంటి పరిస్థితుల్లో కూడా దౌర్జన్యకరమైనటువంటి సంఘటనలు కాని రౌడీలు కాని నెల జీతాలకి రౌడీ షీటర్లు కాని అవసరం లేని ఒక సుపరిపాలన అందిస్తారు ప్రభాకర్ రెడ్డి గారని మీ అందరికీ మనవి చేస్తూ ఆయనకి అందరూ కూడా సంఘీభావం ప్రకటించి ఆయన ఆశీర్వదించాల్సిందిగా కోరుతూ సెలవు తీసుకుంటున్నాను. అందరికీ నమస్కారం. ఈరోజు ఇక్కడికి వచ్చేసిన కార్పొరేటర్లకు విజయ్ కుమార్ రెడ్డి గారికి ఇంకా నాయకులకు అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ నిన్నటి రోజు నేను రూరల్ నియోజకవర్గానికి వచ్చిన సందర్భంగా సోదర కార్పొరేటర్లైతేనేమి నాయకులైతేనేమి ప్రజలైతేనేమి నాకు మద్దతుగా నన్ను ఆశీర్వదించడానికి విచ్చేసిన అందరికి కూడా మరొకసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ గతంలో ఇక్కడ ఉండే కార్పొరేటర్లో చాలా మందితో నాకు పరిచయం కూడా లేదు. ఎందుకంటే అప్పుడున్న పరిస్థితులు మీ అందరికి కూడా తెలుసు. ఇప్పుడు అలాంటి పరిస్థితులు ఉండవు. కార్పొరేటర్లకు కూడా పూర్తి ఆ డివిజన్లో వాళ్ళకు స్వాతంత్రం ఇచ్చి అక్కడ ఉండే నాయకులతో మీరు కోఆర్డినేట్ చేసుకొని ఎలాంటి విభేదాలు లేకుండా అభివృద్ధి పనులు చేసుకుంటూ ఎప్పుడైనా నా సహాయం కావాలంటే నాకు మీరు ఎవరైనా కూడా డైరెక్ట్గా ఫోన్ చేయవచ్చు. తక్షణమే సంబంధిత అధికారులకి చెప్పి మీ సమస్యల్ని అక్కడికక్కడనే పరిష్కరించేదానికి నేను అన్ని విధాలా కూడా ప్రయత్నం చేస్తానని కూడా మరొకసారి మీ అందరికి కూడా తెలియజేసుకుంటూ రాబోయే 2-3 రోజుల్లో ఒకరోజు కార్పొరేషన్ ఆఫీసులోనే మీటింగ్ పెట్టుకొని సంబంధిత అధికారులను అంతా కూడా పిలిపిస్తాం. మీ సమస్యల్ని అక్కడనే మాట్లాడి మనం పరిష్కరించుకుందాం. ఈరోజు చాలామంది మనసు విప్పి వాళ్ళ డివిజన్లో ఉండే పరిస్థితులన్నీ కూడా వివరించారు. వాటిని అన్నింటినీ కూడా పెద్ద సమస్యలు కాదు, చిన్న చిన్న సమస్యలు ఉన్నాయి. వాటిని అన్నింటినీ కూడా రాబోయే వారం రోజుల లోపలనే పరిష్కరించే దిశగా చర్యలు తీసుకుంటాం. మనకి పార్టీకి కానీ మీకు కానీ నాకు కానీ ఎలాంటి మచ్చ తెచ్చే పనులు ఎవరూ చేయకుండా అభివృద్ధి మీద కాన్సన్ట్రేట్ చేయండి. మీకు అన్ని విధాలుగా కూడా నేను పూర్తి స్థాయిలో సహకరిస్తాం. మరొకసారి మీ అందరికి కూడా నేను ధైర్యంగా చెప్తున్నాను, ఎలాంటి ఇబ్బందులు ఉండవు. మనకి ముఖ్యమంత్రి గారి దగ్గర నుంచి కూడా ఏదైనా అవసరమైతే ఫండ్స్ తీసుకొచ్చేదానికి కూడా నేను ప్రయత్నం చేస్తానని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ముఖ్యంగా మన నెల్లూరుకి గత 15 సంవత్సరాలుగా రింగ్ రోడ్డు కావాలనేది చాలామంది కోరుతూ ఉన్నారు. దాన్ని కూడా సాధించేదానికి నేను అన్ని విధాలా కూడా ప్రయత్నిస్తాను. తప్పకుండా ఒక వారం 10 రోజుల తర్వాత ముఖ్యమంత్రి గారిని కలిసి ఇక్కడ అందరితో అవగాహన చేసుకుని ఏ సమస్యలు ఉన్నాయో అన్నీ కూడా వారి దృష్టికి తీసుకుపోయి
మనం ఇక్కడ చేయగలిగినే మనం చేసుకొని ఏదైనా ముఖ్యమంత్రి గారి సహాయ సహకారాలు కావాలంటే అవి కూడా చేసేదానికి నేను పూర్తిగా ప్రయత్నిస్తానని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ కార్పొరేటర్లందరూ కూడా చాలా మంచివాళ్ళు అటువంటి కార్పొరేటర్లని ఎన్ని ఇబ్బందులు పెట్టారో మీ వాళ్ళకి తెలుసు మీ అందరికీ కూడా తెలుసు ఇక రాబోయే రోజుల్లో మీకు ఎలాంటి ఇబ్బందులు ఉండవు పూర్తి స్వాతంత్రం ఉంటుంది మీ పనుల్లో మేము ఎవరూ కూడా జోక్యం చేసుకునేది కూడా ఉండదని కూడా నేను ఈ సందర్భంగా మీకు మనస్ఫూర్తిగా తెలియజేస్తూ ఉన్నాను రేపు మా గ్రామాల నాయకులందర్ని కూడా పిలిచి ఒక సమావేశం ఏర్పాటు చేసి విజయ్ కుమార్ రెడ్డి నేను ఇద్దరం ఎందుకంటే మేము గత 2004 నుంచి ఈ గ్రామాలంతా కూడా కలిసి తిరిగిన వాళ్ళం కాబట్టి మాకు అందరితో కూడా అవగాహన ఉంది కొన్ని గ్రామాలు గతంలో నాకు సంబంధం ఉండేవి కాదు పోయిన 5 సంవత్సరాల్లో మొత్తం రూరల్ అంతా కూడా నేనే చూశాను కాబట్టి నాకు విజయ్ కుమార్ రెడ్డికి ఇద్దరికి మంచి సత్సంబంధాలు ఉన్నాయి కాబట్టి రూరల్ గ్రామాలను కూడా వాటి అభివృద్ధికి కూడా రేపు వాళ్ళతో మాట్లాడి అక్కడ ఏ సమస్యలు ఉన్నాయో వాటిని కూడా పరిష్కరించడానికి ప్రయత్నం చేస్తాం మరొకసారి మా కార్పొరేటర్స్ అందరికీ మనోధైర్యం రావాలని నేను పూర్తి స్థాయిలో మద్దతు ఇస్తానని ఎవరు భయపడాల్సిన అవసరం లేదని కూడా ఈ సందర్భంగా మరొకసారి నేను తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను చిన్న విన్నపం అన్నా మా కార్పొరేటర్ అందరి మనసులో ఒక కోరిక ఉంది మీ ద్వారా మేమందరం ఒకసారి జగన్ మోహన్ రెడ్డి గారిని కలవాలనే ఆలోచన ప్రతి ఒక్కరిలో ఉంది మీకు వీలున్నప్పుడు మీకు సాధ్యం ఉన్నప్పుడు ఒక్కసారి మమ్మల్ని అందర్నీ తీసుకెళ్లి జగన్ మోహన్ రెడ్డి గారికి పరిచయం చేసి ఆయనతో ఒక ఫోటో దిగిచ్చండి అన్న అది మా కోరిక తప్పకుండా రాబోయే 20 రోజుల్లో ఆర్గనైజ్ చేసి తప్పకుండా మిమ్మల్ని అందరిని కూడా తీసుకుపోయి పేరు పేరున మిమ్మల్ని అందరిని కూడా పరిచయం చేసి తీసుకుంటాను మేము ఎవరితో మంతనాలు చేయడం లేదు వస్తే తీసుకుంటాం రాకపోతే అక్కడ ఇన్ఛార్జీలను పెట్టి వారి ద్వారా ఆ డెవలప్మెంట్ పనులు అన్ని కూడా చేయిస్తాం మేము ఎవరిని బలవంతం చేయము రౌడీజం చేయము బెదిరించము వాళ్ళకి ఉండే గౌరవం వాళ్ళకు ఉంటుంది మేము చేసే పనులు మేము మా ఇన్ఛార్జీలను పెట్టుకుని వారి ద్వారా పనులు చేస్తాం కొద్ది రోజుల్లో వాళ్ళు ఆలోచన చేసుకొని వస్తే మేము వెల్కమ్ చేస్తాం రాకపోతే మేమేం బాధపడం మనసు ఉంటే మార్గం ఉంటుంది పనిచేయాలనుకుంటే 7 కాకుండా ఇక్కడ ముఖ్యమంత్రి గారు 175 కాన్స్టిట్యూన్సీలు మేనేజ్ చేసేటప్పుడు మనం ఒక కాన్స్టిట్యూన్సీని మేనేజ్ చేయలేము అందరికి భోజనాలు ఏర్పాటు చేయడం దయచేసి అందరూ విందు స్వీకరించి ప్రెస్ వారికి కూడా స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు కూడా అందరూ తమ సహకారాన్ని ప్రభాకరానికి తెలియజేశారు ఈరోజు ముఖ్యంగా ఇక్కడ నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఉండే కార్పొరేటర్లను అందరినీ పిలిచి ప్రతి ఒక్కరిని ఇండివిజువల్గా వాళ్ళ సమస్యలు తెలుసుకొని వాళ్ళ పరిష్కారానికి మార్గం అన్వేషించాలనే ఆలోచనతో ఈరోజు
మీటింగ్ కార్పొరేటర్